వరంగల్ లోనే కాదమ్మా ప్రతి చోట మాకు అపోజిషన్ వస్తూనే ఉంది ఫ్లెక్సీలు తగలబెడుతూనే ఉన్నారు వరంగల్ లో ఎందుకు అయ్యింది అంటే 3500 కిలోమీటర్లు దాటడం జరిగింది ప్రజల నుంచి మాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఇక ఏదో ఒకటి చేసి ఈ యాత్రను ఆపుతే తప్పుతే టిఆర్ఎస్ పార్టీకి ఉనికి ఉండదు అని మాకు భయపడే కదా ఈ రోజు అరెస్ట్ చేస్తున్నారు మా యాత్ర ఆపాల్సిన అవసరం ఏముంది అసలు మేము ఏమీ కాకపోతే అసలు మేము నాన్ ఎంటిటీ అంటున్నారు కదా అసలు మాది పార్టీయే కాదు అంటున్నారు కదా మేము చేసేది యాత్రే కాదు అంటున్నారు కదా మరి అంత యాత్ర గానప్పుడు అంత పార్టీ గానప్పుడు మా గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు మా మీద ఎందుకు దాడులు చేస్తున్నారు మీకేం టైం పాస్ గాడం లేదా మేము ఇంత ఆదరణ పొందుకున్నాము కాబట్టే కదా ఈ రోజు మమ్మల్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరు సిగ్గుండాలి మొగాలా మీరు లేదు కోర్టు అనుమతి ఇచ్చింది ఆల్రెడీ ఎల్లుండి నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలవుతుంది నాది పొలిటికల్ పార్టీ నేను రాజకీయాలలోకి దిగింది ప్రజల దగ్గర తేల్చుకోవడానికి అల్టిమేట్ జడ్జెస్ ప్రజలే ఒకవేళ కేసు పెడితే పెడతామేమో నాకు తెలియదు ఇంకా వి హావెంట్ ఎక్స్ప్లోర్డ్ ఇట్ అంతవరకు మేము ఆలోచన కూడా చేయలేదు ఇంకా బట్ చేస్తే కూడా దట్స్ అ వెరీ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ ముఖ్యంగా జడ్జులు చేయాల్సింది ప్రజలు ప్రజలు ప్లీజ్ ఆలోచన చేయండి మన రాష్ట్రాన్ని ఇప్పుడు కాపాడుకోలేకపోతే ఇంకా ఎప్పటికీ కాపాడుకోలేదు అంటే మీ మదర్ కూడా మీ దగ్గరికి రావడానికి కూడా పోలీసులు అనుమతించలేదు అవసరం చేశారు అంటే మేడం దాదాపు 6 గంటల పాటు దీక్ష చేశారు ఆడవాళ్ళంటే గౌరవం లేని ప్రభుత్వం ప్రజలు ప్రజల సమస్యలు అంటే అసలు పట్టింపే లేని ప్రభుత్వం ఇంకా ఇలాగాక ఎలా చేస్తారు కేసీఆర్ గారు ఇలాగే చేస్తారు ఎట్లా లా అండ్ ఆర్డర్ అయ్యింది నేను అదే చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించిందే వాళ్ళు 3500 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను కదా నేను ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించానా అసలు రెచ్చగొట్టడం అంటే ఏంటమ్మా ఎమ్మెల్యేలు అవినీతి పరులు అని చెప్తే రెచ్చగొట్టే మాటలు ఎలా అవుతుంది అవినీతి పరులు అని ప్రజలు నాకు చెప్పిన విషయమే కదా నేను చెప్పేది ప్రజలు చెప్పే విషయాన్ని నేను అవినీతి పరులు అని అవినీతిని ఎత్తి చూపితే నేను వ్యక్తిగతంగా మాట్లాడినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం మేము పాదయాత్ర చేస్తున్నదే మేము అందుకు కదా అవునా మంత్రి గురించి అయినా ఒక్క అబద్ధం మాట్లాడానా నేను అని అడుగుతున్నా కాదు మేడం ఒక్క అబద్ధం మాట్లాడానా నేను తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ లేట్ అయింది దారుణంగా మాట్లాడారు మంత్రి వేముల ప్రసాద్ రెడ్డి ఇందాక దీనిపై ఏమంటారు ఎట్లా మాట్లాడతారండి అసలు రాజశేఖర్ రెడ్డి గారు కదా తెలంగాణ ఉన్నంత కాలము ఎవరు శ్రీకాంతాచారి చచ్చిపోయింది ఎప్పుడండి రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత తెలంగాణకి ఏమవుతుందో అని ఆందోళన పుట్టింది రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి ఉండంగా చచ్చిపోలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగా తెలంగాణ ప్రజలకు ఎంతో సెక్యూరిటీని కలిగించారు మొదటి సంతకం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్న బోర్ల ఫార్మర్స్కే ఎక్కువ లబ్ధి జరుగుతుంది అని తెలిసి రాజశేఖర్ రెడ్డి గారు చేశారు జలయజ్ఞంలో పెద్ద పీట వేసింది తెలంగాణ ప్రాంతానికి రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ అన్నది ఒక రాజకీయం కోసం వాడుకున్నారు కొంతమంది స్వార్థపరులు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన నెలలకు కదా అపభద్రతా భావం పుట్టింది అప్పుడు కదా శ్రీకాంతాచారి చచ్చిపోయాడు అప్పుడు కదా ఉద్యమం మొదలుపెట్టింది ఏం మాట్లాడుతున్నారండి రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అడ్డుకున్నారు సబ్ ఇన్స్పెక్టర్ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది ఆమెతో రమ్మనండి ఒక్క విజువల్ ఒక్క ప్రూఫ్ చూపించండి నాకు ఒక్క ప్రూఫ్ చూపించండి ఒక్క ప్రూఫ్ చూపించండి ఎక్కడ చూసి తీసుకున్నాను అసలు మొత్తానికే ఫాల్స్ అలిగేషన్ అబద్ధం మొత్తానికే ఫాల్స్ అలిగేషన్ నేను ఒక్క మహిళను కూడా ఈ రోజు తోసింది లేదు ఒక్క మహిళను కూడా నేను ఫోన్ లాక్కునింది లేదు నా బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నా డ్రైవింగ్ ఎక్కడ చేయనిచ్చారయ్యా నేను బండిలోకి ఎక్కంగానే పోలీసులు వచ్చి అడ్డం పెట్టారు నేను డ్రైవింగ్ ఎక్కడ చేయించారు ఆ బండిని లాక్కపోయింది వాళ్ళు కదా ఆ బండిని క్రేన్ లో లాక్కపోతుంటే బ్రేకులు పడి పడి మై బ్యాక్ ఇస్ హర్టింగ్ నౌ నేను ఎవడికి చెప్పుకోవాలయ్యా నేను ఆ ర్యాష్ డ్రైవింగ్ చేసింది ఆమె ఒక మహిళ లాగా మాట్లాడుతుందా శర్మిల అనే మహిళ లాగా మాట్లాడుతుందా ఎమ్మెల్యేలను పట్టుకుని చెప్పులతో కొడతాం అనొచ్చా నేను ఒక దళిత ఎమ్మెల్యే నన్ను పట్టుకుని దొంగ అంది వచ్చి నా కాన్షియన్స్లా గోదావరి దాటది నేను అనుకుంటే
నేను మా క్యాడర్ను అసలు మా క్యాడర్ను 3 రోజులు ఆపుకోలేక నేనే తలప్రాణం తోక్కొచ్చింది. మొత్తం నాకు చాలా యూత్ ఉంటారు ఆడ, మా వాళ్ళు బాగా యూత్ మీకు కూడా తెలుసు, చాలా మంది మనోళ్ళకి విలేకరులకు తెలుసు. ఆపలేక బాగా పరేషన్ అయినా 3 రోజులు, ఎందుకంటే చిన్న సంఘటన జరిగినా మళ్ళీ గగ్గోలు పెడతారు. కాబట్టి 3 రోజులు నేను ఆపుకోలేక నేను ఇబ్బంది పడ్డా. సేమ్ నర్సంపేటలో మా ఎమ్మెల్యే గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆపుకోలేక ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆందోళన మా క్రాంతి గారు ఎమ్మెల్యే గారు క్యాడర్ను ఆపుకోలేక ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇట్లా చాలా చోట్ల క్యాడర్ను ఆపుకోలేక ఎమ్మెల్యేలను ఇబ్బంది పడ్డాము. ఆమె ఒక మహిళలాగా మాట్లాడితే, ఆమె ఇతరత్ర సంస్కారంగా మాట్లాడితే ఎవరు ఏమన్నారు? సంస్కారహీనంగా చెప్పులతో కొడతాం, మగతనం ఉందా? దొంగలు ఎవరు దొంగ? బాలకృష్ణ దొంగన, నువ్వు దొంగవు, నీ అయ్య దొంగ, నీ కుటుంబం దొంగల కుటుంబం. మేము ఉద్యమకారులం, నిన్ననే కదా నవంబర్ 29 నేను దెబ్బలు తిన్నది 2009. అటువంటి మమ్మల్ని ఉద్యమకారులను పట్టుకొని తెలంగాణ సమాజాన్ని పట్టుకొని తెలంగాణలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, నువ్వు నీ ముఖానికి నీ జీవితంలో సర్పంచు గాలు ఎంపీటీసు గాలు ఏంది, బతికేంది, నువ్వేంది, నీ కథ ఏంది అసలు అనేటోళ్ళు లేకనా, మాట్లాడేటోళ్ళు లేకనా, నీ డ్రామాలు నువ్వెంత, నీ కథ ఎంత అసలు? నల్లిలాగా నలిపేస్తాం ప్రామిస్ చెప్తున్నా, అనుకుంటే నల్లి నలిపినట్టు నలుపుతాం, అనుకుంటలేం గంతే, సీరియస్గా చెప్తున్నా నేను, ఆవేదంతో చెప్తున్నా ఈ మాట. అనుకుంటే అడుగు కూడా బయట పెట్టదు. లక్షల మంది ఉన్నారు ఏమ కార్యకర్తలు, లక్షల్లో ఉన్నారు మా సభ్యులు, ఓపిక కూడా హద్దు ఉంటుంది. అందుకనే ఇంత క్లియర్గా చెప్తా ఉన్నా, ఇగో ఇవాళ కూడా కేసీఆర్ గారిని పట్టుకుని తాలిబాన్ అన్నది తెలంగాణ కాదు, ఇది ఆఫ్ఘనిస్తాన్ అన్నది. మరి ఎందుకున్నావు ఆఫ్ఘనిస్తాన్? అయితే పీకు నీ రాష్ట్రానికి ఎవరు ఉండమన్నాను నేను, ఇడ ఎవరు రమ్మన్నాను నేను ఇడికి? అడ్డగోలుగా నోటికి ఎంత వస్తుందంత మాట్లాడితే మహిళ అంటారా? నేను మహిళలు అంటే మాకు కూడా గౌరవం ఉంది, మహిళ మహిళలాగా మాట్లాడాలి. మేము చెయ్యలే, పిలిపియ్యలే, పిలిపిస్తే ఇంట్లోకి వెళ్ళి రాదు, లోటస్ పాండ్లకి వెళ్ళి బయటకు రాదు. మేము పిలిపిస్తే లోటస్ పాండ్లకి వెళ్ళి అడుగు బయటకు పెట్టదు. పిలుపులు ఇస్తలే, మాట్లాడతలే, క్యాడర్ని ఆపుకుంటున్నాం, బతిమలాడుకుంటున్నాం, గొడవలు వద్దు, రెస్పాండ్ అవద్దని చెప్పి ఆపుకుంటున్నాం. నన్ను 3 రోజులు తిట్టేస్తే కనీసం నేను రియాక్ట్ కావాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు ఆవేదంతో మాట్లాడుతున్నాం మేము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నది. రేపటి రోజున జరగబోయేటటువంటి పరిణామాలు ఏమన్నా ఉంటే డెఫినెట్గా మాకు సంబంధం లేదు, మేము బాధ్యులం కాదు అని చెప్పి చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. తర్వాత వీళ్ళ గత చరిత్ర, వీళ్ళ కుటుంబము, వీళ్ళ అన్న, ఈమె, వీళ్ళ కేవీపీ రామచంద్రరావు, రాజశేఖర్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడినటువంటి మాటలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు, హైదరాబాదును తెలంగాణను ఏ రకంగా కించపరుస్తూ వాళ్ళు విద్వేషపూరిత వ్యాఖ్యలు ఆంధ్ర ప్రాంతంలో చేసిర్రు, అవన్నింటినీ మరొకసారి తెలంగాణ సమాజానికి గుర్తు చేయడానికి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఐ స్టాండ్ బై ఇట్. రేపు షర్మిల పిచ్చి పిచ్చిగా ఏమైనా మాట్లాడితే కూడా ఎక్కడ ఏం జరిగినా మాకు సంబంధం లేదని కూడా చెప్తున్నా ఓపెన్గా, ఇంత ఓపెన్గా చెప్తున్నాను నా రికార్డ్. ఎందుకంటే లక్షల్లో ఉన్నారు ఏమ కార్యకర్తలు, ఎవరిని ఆపుతావు, ఎంతగా ఆపుతావు? నా చెన్నూరు కాడికి నేను ఆపుకున్నా, నర్సంపేట కాడికి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు తనలాడిర్రు, ఆందోళన మా క్రాంతి ఎమ్మెల్యే ఆయన కూడా తనలాడి ఆపుకున్నాడు, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు ఆపుకున్నాం. ఆమె ఆయన కూడా బరిదేగించి అడ్డగోలు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మా చేతుల్లో ఏముంటుంది? కాబట్టి జరగబోయే పరిణామాలకు ఆమెదే బాధ్యత, మాకు సంబంధం లేదు.